ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు ధరణి పోర్టల్ తప్పులకు నిరసనగా మండల కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు ప్రవీణ్ రెడ్డి చేతుల మీదుగా ధరణి పోర్టల్ రద్దు చేయాలని వినతిపత్రం సైదాపురం మండలం డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ ఇంద్రాల మల్లేశంకి వినతిపత్రం అందజేశారు. దానికి ముందు గాంధీ విగ్రహం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు కేడం లింగమూర్తి, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మిట్టపల్లి కిష్టయ్య, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాఘవులు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మ్యాకల రవీంద్ర, జిల్లా కిసాన్ సెల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చాడ కొండలరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పోగు రమేష్, ఎంపీటీసీలు చాంద్బాష, లంక దాసరి అరుణ, మల్లయ్య, సారబుడ్ల రాజిరెడ్డి, జున్నుతుల రాజేంద్రరెడ్డి, అనగోని శ్రీనివాస్, దొంతు సుధాకర్, కొత్త మల్లారెడ్డి, పరకాల రమేష్, లక్కడి లక్మారెడ్డి, చల్లూరి రవీందర్, లింగారెడ్డి తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్ని పోస్టల్ రద్దు గురించి, ధర్ని పోస్టల్ దాని గురించి, ధర్ని అనేది ఉన్నది తీసుకొచ్చి ఇంకా ఉన్నది చేస్తాండ్రు, లేనోని బాపతి దాన్ని తీసుకొచ్చి ఇంకా లేనోని దాన్ని చేస్తారు. అయితే రైతుకి ఏమైందంటే కౌలు రైతు ఉన్నదానికి కౌలు రైతు ఎత్తలేదు, అదే విధంగా రైతులకు రుణమాఫీ అనేది రుణమాఫీ ఎత్తలేరు. ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అన్న వాగ్దానం దాని మీద రుణమాఫీ చేయక రైతులు అదో గోల్ పాలవుతుండ్రు. ధర్ని పోస్టల్ వలన భూమి ఉండి కూడా బ్యాంకులో నుంచి రుణం తీసుకోలేక చాలా రైతులు ఇబ్బంది పడుతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పటి వరకు రుణమాఫీ కాకుండా చేయకుండా చేస్తుండ్రు. అదే విధంగా కరెంటు బిల్లులు అయితేంది, ఏదైతేంది, ఈ రైతులు అనేది మాట్లాడేందుకు అధ్యక్షేసేందుకు ఏ రైతులు అనేది పట్టించుకోకుండా ఈ కేసీఆర్ పాలన సమస్యలపై వదిలిపెట్టి రైతులకు కొత్త సమస్యలు సృష్టిస్తూ మరి అందులో భాగంగా ధరణి పోర్టల్ అంటేనేమి, ఇతర రుణమాఫీ అయితేనేమి, ఇతర అనేక కార్యక్రమాల పైన ఇచ్చిన హామీలను మర్చిపోయి ఈరోజు మరి రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి వాటి మీద ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సైదాపురం మండల కేంద్రంలో. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ధరణి పోర్టల్ రద్దు చేయడానికి విచ్చేసిన ఎక్స్ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇదే మా స్వాగతం. ఈ యొక్క ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతులను ముంచడం తప్ప వేరే ఒక ఉద్దేశం ఏమి లేదు. ఉన్నోడిని దోసి లేనోడిని దోసి ఉన్నోడికి పెట్టడే ధరణి పోర్టల్ యొక్క ఉద్దేశం. అంతే తప్ప ధరణి పోర్టల్లో వచ్చినటువంటి మార్పు ఏమి లేదు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరుతున్నాను. మండలమునకు విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు శ్రీ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు మరియు నాతోటి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరిన అందరికీ నా యొక్క ధన్యవాదం. ఈరోజు మన సారచ్చింది ధర్ని గురించి. ఇంకొకటి, వడ్లు కొనుగోలులో ఒక బస్తకు 4 కిలోలు కట్ చేస్తా అంటే కూడా రైతులు ఎడ్డివారి లెక్క ఇళ్లలో కూర్చుండి ఏం చేయలేకపోతారు. దయచేసి మన కార్యకర్తలు ప్రతి ఒక్క రైతు దగ్గర పోయి సహకారం చేయాలి. అయితే ఈ టిఆర్ఎస్ కు ఇంకా కూడా భయపడతారు, ఏం చేస్తారో మనని బయటకు వెళ్తే ఏమన్నా ఇబ్బందుల పాలు చేస్తారు, ఇటు బీజేపీ వాళ్ళు అటు టిఆర్ఎస్ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారని భయపడుతూ ఉంటే మనకు 2 కిలోలు పోయి ఇప్పుడు 4 కిలోలకు వచ్చిన పరిస్థితి, ఇంకొక 2 రోజులు అయితే కొనలేని పరిస్థితిలో కూడా ఉంటారు. దయచేసి వీటి ఖర్చేనట్టు కాదు, రైతుల దగ్గర పోయి కూడా గట్టిగా సపోర్ట్ చేయాలని ఈ వారం 10 రోజుల వాళ్ళ వడ్లను కొనుగోలు చేయవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున. పూర్జీలు మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు సైదాపూర్ మండల ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీస్ ముందర జరిగింది. వివిధ గ్రామాలు వచ్చినటువంటి కార్యకర్తలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా చెప్పాలంటే పోరుబాట అంటే
ఈ పోరు బాట దేనికంటే మన పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు ఈ ఈ ఒక ధరణి పోటలు మరియు పాడు భూములు రోడ్ పాడు భూములు ప్లస్ నిత్యావసర సరుకుల నిత్యావసర సరుకుల గ్యాస్ లాంటివి కూడా ధరలు పెంచడం జరిగింది. చాలా మంది ఈ ధరల వల్ల ఇబ్బందులు పడతారు. రద్దు చేయాలని చేయడం జరుగుతుంది. ఎందుకయ్యానంటే ఆ రోజు వారు ధరణి పోటలు మొదలుపెట్టినప్పుడు ఏదో అన్నీ అద్భుతంగా జరిగిపోతాయి, చూమంత్రం ఇక అన్ని సమస్యలన్నీ రైతులకు సంబంధించిన అయిపోతాయి అన్నది పేద ఆర్భాటం చేసి ఈరోజు హుజురాబాద్లోనే పట్టాలు ఇచ్చిండ్రు. అయితే అందరు కూడా ఇంకేం మన ఇంటికే మన పాస్బుక్ వస్తుంది, ఇక భూ సమస్యలు పోతుంది, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ అక్కర్లేదు, ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవడం అక్కర్లేదు అని అనుకున్నారు. కానీ ఈరోజు మనం చూస్తే ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. భూమి ఉన్నవాళ్ళు అంటే భూమి లేని వాళ్ళు ఒక ఇబ్బంది అయితే, భూమి ఉన్నవాళ్ళు అంటే పట్టా దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదైతే ప్రభుత్వం భూమి అసైన్ భూమి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినది కావచ్చు, అదేవిధంగా వాళ్ళు బదలాయించి చేసుకున్నది కావచ్చు, ఇవన్నీ కూడా రెవెన్యూ చట్టం తీసుకొచ్చి కూడా దాంట్లో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఏదైతే దాదాపు ధరణి పోటలు రద్దన్న దాంట్లో మరి వచ్చిన తర్వాత ఈరోజు పుస్తకాలలో మీ అందరూ కూడా తెలుసు మనకు 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పడుతూ ఉన్నది. ఇంకో ఎకరం ఎక్కడ పోయిందంటే దొరకలేదు, అది 7 ఉన్నది కూడా దొరకలేదు. ఏ విధంగా దరఖాస్తు చేయాలంటే మాకు తెలియదు అంటారు. ఆఖరికి ఏదో ఇక ఊకి అడిగినందుకు గిరిదావరికి ఇవ్వంటారు. గిరిదావరికి ఇచ్చినాక ఎంఆర్ఓ పోతుంది, ఎంఆర్ఓ అయినాక ఆర్డీఓ పోతుంది, తర్వాత కలెక్టరు. కలెక్టర్ మనకు దొరకడు. కలెక్టర్ చేతులు ఉన్నదా, ఆర్డీఓ చేతులు ఉన్నదా, అంత వ్యవస్థ ఉండే ఏదైనా ఇబ్బంది జరిగితే ఎక్కడైనా జరిగేది ఉంటే మనం ఎంఆర్ఓకి ఇస్తాం. ఎమ్మరు నా చేతులు లేదంటే ఆర్డీఓకి ఇస్తే దాన్ని ఒక కేసుగా పరిగణించి దాని కేసు విచారణ చేసి వారి ఆర్డర్ ప్రకారంగా దాన్ని సరి చేసేది. ఆయన చేతుల్లో లేకపోతే అప్పుడు మళ్ళా జేసీ గారి దగ్గర పోతాం, జేసీ గారి దగ్గర చేసుకుంటాం, జేసీ గారి దగ్గర కలెక్టర్కి చేస్తాం. అది కలిగినప్పుడు అప్పుడు మనం కోర్టు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోర్టు పోయే అవకాశం కూడా లేదు. మరి ఆ భూమి ఎక్కడ పోయిందా అంటే ఎక్కడ లేదు. అది దాని తోడు ఈరోజు తండ్రి పేరు మన పేరు ఉంటే తండ్రి పేరు సరిగ్గా ఉండదు, దాన్ని చేంజ్ చేయమంటే దాన్ని తిరగాలి. అదేవిధంగా మనము కొడుకులకు కానీ పిల్లలు ఎక్కి అంటే అది పెద్ద పనిగానే ఉన్నది. ఈరోజు ఈ విధంగా నష్టం చేసుకుంటా ఏదైతే భూమి జరుగుతూ ఉన్నదో ఆ విధంగానే కూడా మీ దృష్టికి తీసుకున్నాం. దీ మరి రైతాంగం కోసము ఇబ్బంది లేకుండా చేసే విధంగా చేయాలనేది. ఏదైతే ధరణి పోర్టల్ కనుక ఉండేది ఉంటే మాన్యువల్ కూడా ఉండాలండి. ఇప్పుడు దాన్ని ఎవరు ముట్టుకుంటట్లేదు. మాన్యువల్ కూడా ఇదివరకు ఏదైతే మాన్యువల్గా ఉన్నదో ఆ మాన్యువల్గా కూడా ఇందులో ఉండాలనేది కూడా మన యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మనం డిమాండ్ చేస్తామని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ చట్టం 22A క్లాజ్ అనేది నిషేధిత జాబితా. వీళ్ళు ఏం పెట్టినారని నిషేధ జాబితా అంటే కొన్ని వేయినాక కొన్ని భూములు కొన్ని సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. అంటే ఈరోజు ప్రభుత్వం మనకు సంబంధించిన ఇమాం భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు. అటు CLP నాయకులు బట్టి విరుక హరి బట్టి విరుపానక ఆలోచన మేరకి ఈరోజు నిర్ణయం చేసడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే రెండు పార్టీలు ఏదైతే వారు ఈరోజు గత వారం 10 రోజులు మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో ఏవి వస్తున్నాయి అనేది, అసలు ప్రజలకు సంబంధించిన సమస్యలు పక్కకు పోయి మరి వీరి మీద వారు వారి మీద వీరు ఇద్దరు దుమ్మెత్తి పోసుకోవడం, అసలు ప్రజల సమస్యలు పక్కన పెట్టి అది చర్చకు రాకుండా చేసే విధంగా చేస్తున్న సందర్భంలో ఈరోజు వారు నిర్ణయం చేసి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైతే ముఖ్యంగా రైతాంగాలకు ఎదుర్కొంటున్న సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటున్నాయో, ముఖ్యంగా ధరణి పోర్టల్ కానికి మొదలు పెట్టుకొని రైతాంగానికి రుణమాఫీ కావచ్చు, ఇది వడ్లు కొనే కార్యక్రమం కావచ్చు, ఏది పంట నష్టం జరిగిన కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని ఈరోజు పిలుపుని ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి మొదలు పెట్టుకొని 5వ తారీఖు దాకా మండల వారికి కావచ్చు, కాన్స్టిట్యూన్సీ వారికి కావచ్చు, ఈరోజు మరి ప్రజలను ఏదో చైతన్యవంతులు చేసి మరి ప్రభుత్వాన్ని కన్నివిప్పి చేయించే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ధరణి పోర్టల్ ద్వారా కానీ రైతు పోరు బాట ఈరోజు చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా నిన్న దాదాపు 5 మండలాల్లో చేపట్టిన సందర్భంలో మరి ఈరోజు అక్కనపేట కావచ్చు, అదేవిధంగా ఇవాళ సైదాపూర్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఈ వినతి పత్రం ఏదైతే ప్రభుత్వానికి చేరే విధంగా వినతి పత్రం కూడా అందజేసడం జరుగుతూ ఉన్నది. వారికి ధరణి పోర్టల్ గురించి కావచ్చు, అసెంట్ భూమి గురించి కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ చట్టం కావచ్చు,
ఏదైతే పోడు భూమి చట్టం కావచ్చు ఇవన్నీ కూడా నాలుగు ఐదు ఆరు అంశములలో మరి ప్రభుత్వానికి నివేదికించడం జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే మీ అందరం ఈరోజు కార్యకర్తలు ఉన్న సమావేశమై మరి ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న మరి పిసిసి మెంబరు లింగమూర్తి గారికి, అదేవిధంగా స్థానికంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కిష్టయ్య గారికి, మాజీ అధ్యక్షులు ఏదైతే మండలి అదేవిధంగా జిల్లా బాధ్యులో రాఘవులు కానీ రవీందర్ గారి ఇతర నాయకులకి మరి సర్పంచులకి ఇప్పుడు ప్రస్తుత ఎంపీటీసులు దాదాపు ముగ్గురు మరి మన వాళ్ళు ఉన్నారు. ఏదైతే కొండలు కావచ్చు, ఆ చాంద్ పాస్ కావచ్చు, మల్లయ్య కావచ్చు, అదేవిధంగా సర్పంచుల గారికి మరి కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్పంచుకొని వచ్చిన ఈరోజు వినోత్పత్తి ఇచ్చే దాంట్లో మరి ఇక్కడితో ఆగకుండా మీరందరూ కూడా మనమందరం కూడా ఏదైతే ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఎంఆర్ ఆఫీస్ చుట్టి ఎన్ని రోజులు తిరుగుతున్నారు, చిన్న చిన్న సమస్యలు, మొదటిగా ధర్నీ పోటలు ఏదైతే తీసుకువచ్చినారో మొదటి అంశంలో దాన్ని మరి కాంగ్రెస్ పార్టీ